ಸಾಹಿತ್ಯರಂದಿ ಗಾರಿಗೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಜನಗಳು ಉದ್ದೃಷ್ಟಗಳು ఆయన యశ్వ్రభ దేవాల త్వరగా కోరుకోవాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే సినిమా ఫీల్డే కాదు, ప్రతి ఒక్కరు కూడా అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆయన కోరుకోవాలని మనందరం ఆయనకి ప్రార్థన చేద్దాం. అలాగే నరేష్ గారు ఏదైతే మాట్లాడుతున్నాడో రేసింగ్ అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న సమయంలో ఈ రేసింగ్లో అనేది కరెక్ట్ కాదు విషయం. నరేష్ గారు పెద్ద ఆయన, అన్నీ తెలిసి వ్యక్తి ఎలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రెండవది, ఆయన వెళ్తుంది రేసింగ్ కాదు, చాలా తక్కువ. డీసీపీ గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఆయన వెళ్తుంది ఆయన ఇంటి నుంచి మీ ఇంటికైనా ఎవరో నరేష్ గారి ఇంటి కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఇంటి కావచ్చు, ఆయన వెళ్తుంది చాలా 40 స్పీడ్లో మామూలు డ్రెస్సులు వెళ్తున్నారు, రేసింగ్కి వెళ్ళే డ్రెస్సులో వెళ్ళలేదు. దయచేసి గమనించగలరు. అది దురదృష్టం సాకు. అక్కడ ఆయన వెళ్తున్న సమయంలో ఇసుక ఉంది, ఆ ఇసుకలో స్కిడ్ అయి పడిపోయాడు తప్ప ఇది రేసింగ్ విషయం కాదు. ఈ రేసింగ్ విషయాన్ని ఇప్పుడు నరేష్ గారు ఇది మాట్లాడడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన కోరుకోవాలి, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ మనం ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, ఆయన 10 సినిమాలు తీస్తే 10 మంది బాగుపడతారు, 10 మంది కుటుంబాలు బాగుంటాయి. దయచేసి ఆయన కోరుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నరేష్ గారికి మా రిక్వెస్ట్, సార్ ప్లీజ్ ఈ రేసి ఆయన కోరుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నరేష్ గారికి మా రిక్వెస్ట్, సార్ ప్లీజ్ ఈ రేసింగ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకురావద్దు, ఇప్పుడు వచ్చే సమయం కాదు. ఇది డీసీపీ గారు చెప్పినట్టు 40 మీటర్స్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి, దుర్గమ్మ చెరువుల నుంచి 40 కిలోమీటర్ రేసులో మాత్రమే వెళ్తున్నారు ఆయన. 40 కిలోమీటర్స్ అంతే తప్ప ఎక్కడ కూడా వైలేషన్ చేయలేదు. కనుక ఆయన మామూలుగా రేసింగ్ కాదు అనే డ్రెస్సులు వెళ్తున్నారు, అది దురదృష్టం ఎవరికి కాదండి. ఆ ఇసుక వల్ల వచ్చిన సంఘటన జరిగింది. కనుక ఆయన కోరుకోవాలని కోరుకుందాము అందరూ. ఈ సమయంలో రాజకీయాలు వద్దు, రాజకీయాలను తర్వాత చేసుకుందరు కానీ దయచేసి ఇది గమనిస్తారని. ఇట్లో మీ నటి కుమార్ ప్లీజ్ రిక్వెస్ట్, అందరూ కూడా ప్రేయర్ చేయండి. ఆయన బాగుండాలని, ఆ కుటుంబం బాగుండాలని ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.